అధికారంలో ఉన్న పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ 10 సంవత్సరాలలో ఎన్ని కోట్ల వచ్చుండాలి 20 కోట్ల ఉద్యోగాలు వచ్చుండాలి మన దేశంలో ఆంధ్ర రాష్ట్రానికి కనీసం 1 కోటి ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ పోని 10 లక్షల ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ కనీసం 1 లక్ష ఉద్యోగాలైనా వచ్చినాయా లేదు ఆంధ్ర రాష్ట్రంలో 1 లక్ష అంటే 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ ఉన్నవి కూడా ఊడై బీజేపీ పార్టీ ఆ రోజు చెప్పిన మాట రైతులకు ఆదాయము డబుల్ చేస్తామన్నారు రైతుల ఆదాయం డబుల్ చేయడం ఏమో గాని రైతులకు ఉన్న ఖర్చులు 10 ఇంతలు పెరిగాయి ఈ రోజు అప్పు లేని రైతు ఉన్నాడా అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా అని ఎవరిని అడిగినా లేదమ్మా అప్పుల పారైపోయాం రైతన్నవాడు ఆత్మహత్యలు చేసుకున్నా గాని ఎవ్వడు పట్టించుకునేవాడు లేడు మరి ఎందుకు ఉన్నట్టు బీజేపీ పార్టీ అధికారంలు ఏం చెప్పారు స్విస్ బ్యాంకులలో విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ మొత్తము తీసుకొస్తాము అన్ని పేదల చేతుల్లో పెడతాము అని చెప్పింది బీజేపీ పార్టీ పెట్టరా పేదల చేతుల్లో ఒక్క రూపాయినా పెట్టిందా బీజేపీ పార్టీ మరి ఎందుకు నమ్మాలి బీజేపీ పార్టీని టీడీపీ పార్టీకైనా జగన్ మోహన్ రెడ్డికైనా ఎందుకు చేయాలి బీజేపీ పార్టీతో దోస్తీ ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ ఎంపీలతో సహా బీజేపీ పార్టీ తొత్తుల్లాగా ఎందుకు మారారు టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఇద్దరు కలుపుకుంటే వాళ్ళకు చెందిన ఎంపీలు లోక్సభ ఎంపీలు 25 మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు 25 మంది 22 మంది వైసీపీ అయితే 3 తెలుగుదేశం పార్టీ కానీ మొత్తం 25 మంది ఎంపీలు బీజేపీ పార్టీ చేతుల్లో ఉన్నారు బీజేపీ పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ గంగిరెద్దులాగా తలుపుతారు రాజ్యసభకు చెందిన 6 ఎంపీలతో సహా మొత్తం 31 ఎంపీలు ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయకపోయినా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా వైసీపీకి ఓటు వేసినా ఉన్నది మాత్రం బీజేపీ పార్టీలో మరి ప్రజలు వైసీపీకి గాని తెలుగుదేశం పార్టీకి గాని ఎందుకు ఓటు వేయాలి బీజేపీ పార్టీకే ఓటు వేయొచ్చు కదా వైసీపీ గాని తెలుగుదేశం పార్టీ గాని ఎందుకు వాళ్ళ బీజేపీ పార్టీకి అమ్ముడు పోడానికి బీజేపీ పార్టీకి అమ్ముడు పోడానికి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు పోటీ నిలబెట్టారు బీజేపీ పార్టీకి అమ్ముడు పోడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలి మొత్తం అందరూ బీజేపీ జెండాలే పెట్టుకోవచ్చు కదా కనీసం ప్రజలకు క్లారిటీ ఉంటది కదా బీజేపీ పార్టీకి ఓటేస్తున్నాము బీజేపీ పార్టీని గెలిపిస్తున్నాము అని ప్రజల దగ్గరేమో ఒక మాట చెప్తారు ప్రజలనేమో మభ్యపెడతారు ప్రజల దగ్గరేమో బీజేపీ కాదు అన్నట్టు నటిస్తారు కానీ లోపల మాత్రం మొత్తం టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీ తొత్తులే టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీతో తొత్తులే అది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని టీడీపీకి వైసీపీకి పొత్తు ఉంది అన్నది నిజం లేకపోతే 5 సంవత్సరాలలో కనీసం ఒక్కసారి అంటే ఒక్కసారైనా బీజేపీ పార్టీని వ్యతిరేకించాయా టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఒక్క అంశంలో అంటే ఒక్క అంశంలో కూడా నిలదీయలేరు
ఎక్కడ ఏ అవసరం ఉన్నా టీడీపీ పార్టీ అయినా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది వైసీపీ పార్టీ అయినా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ అని మీరు సపోర్ట్ చేస్తున్నారో టీడీపీ వైసీపీ సమాధానం చెప్పాలి మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే మీరు సపోర్ట్ చేయండి ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు మనకు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేసి 90% నిధులు ఇస్తామన్న మాట నిలబెట్టుకొనుంటే మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయండి ప్రజలు కూడా హర్షిస్తారు ఒకవేళ మనకు రాజధాని కట్టడానికి నిధులు ఇచ్చుంటే టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి ప్రజలు కూడా హర్షిస్తారు 2 కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు మన రైతుల్ని పట్టించుకోలేదు మనకు స్పెషల్ స్టేటస్ లేదు మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఆఖరికి మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను 2000 మంది 2000 చర్చలను ధ్వంసం చేసిన 60000 క్రైస్తవులను నిర్వాసితులను చేసిన కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలే మరి క్రైస్తవుల కడుపు మండిపోదా క్రైస్తవులకు మనసు లేదా క్రైస్తవులు మనుషులు కారా మనుషులు సచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా టీడీపీ పార్టీ జగన్ రెడ్డి గారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అందరిని హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీకి టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి పొత్తులు ఉన్నాయి అవి మన కంటికి కనిపించినా కనిపించకపోయినా పొత్తులు ఉన్నాయి గత 5 సంవత్సరాలుగా చూసాం టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా బీజేపీకి మద్దతు ఇచ్చాయి ప్రతి అంశంలో వాళ్ళ పక్కన నిలబడ్డారు ఆఖరికి మణిపూర్ అంశంతో సహా బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే పడుతుంది మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి ఓటేసినా అది మళ్ళీ బీజేపీకే పడుతుంది వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని బలపరుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం మళ్ళీ చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ముమ్మాటికి వ్యతిరేకి ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని రెచ్చగొడతారు ఇంకో మతాన్ని అవమానిస్తారు ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలికాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన మంత్రం అందుకే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని ఎప్పుడు వ్యతిరేకించారు రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే నెరవేరాయి తప్ప ఇక ఏ ఇతర పార్టీలోనూ కాదు రాజశేఖర్ రెడ్డి గారి మూలాలు కాంగ్రెస్ పార్టీయే రాజశేఖర్ రెడ్డి గారి ఊపిరి కూడా కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే నాయకులైనా రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే ప్రజలైనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడదాం బీజేపీ పార్టీ కోసం కాదు బీజేపీ పార్టీకి తొత్తుల్లాగా పనిచేసే పార్టీల కోసం కాదు మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే నాయకులైనా ప్రజలైనా రండి రాజశేఖర్ రెడ్డి బిడ్డతో చేతులు కలపండి ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సిద్ధింపచేద్దాం నేను రెడీ మీరు రెడీయా జోహార్ వైఎస్ఆర్ రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి థ్యాంక్ యూ ఇంకా 2 నిమిషాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు
प्रप्रथम मन आल रामकृष्णारेड्डी गारु नीति निजाइती की मार पेर राजन्न असलैन ससलैन राजकीय वारसुडु आल रामकृष्णारेड्डी गारु మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమీ సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ సంతానం 49 అంటే సంతోషం.